కడప నగరంలోని నిరుపేద కుటుంబాలకు మేము సైతం సేవా సంస్థ అండగా నిలిచింది. నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ అనాథ శవాలు ఖననం చేయటం, చలివేంద్రాలు ఏర్పాటు చేయటం ఇలా చాలా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థకు చాలా మంది దాతలు సహకరించడం జరిగిందని వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది దామోదర్రావు, మహేష్, ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నా యొక్క ముఖ్య ఉద్దేశము అనాథలకి చనిపోయిన వాళ్ళకి డిగ్రీ చేయడం ముఖ్య ఉద్దేశము. గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క అనాథ కార్యక్రమాల్లో మరియు సేవా కార్యక్రమాల్లో అప్పటి వరకు మేము అనాథలుగా చనిపోయిన 250 మందికి అంత్యక్రియలు జరిగింది. అలాగే ఒక పాత పక్షంలో చంద్రం మరి వర్తల సమయాల్లో 1000 మందికి మా యొక్క సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు చేయడం జరిగింది. అలాగనే బ్లడ్ డొనేషను మరియు వృద్ధాశ్రమాల్లో ప్రధాన కార్యక్రమాలు ఇలాంటివి చేయడం మా యొక్క నిమిషం సేవా సంస్థ అవకాశము. అలాగే ఈరోజు మంచి పెద్ద మనుషుల ఉపదాత ద్వారా ప్రతి నెల నిరుపేద కుటుంబాలకి ఈ యొక్క నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరుగుతుంది. సెలెక్టెడ్ పర్సన్ వారికి ఈ సందర్భంగా మేము సైతం సేవా సంస్థ భగవంతుడు ఇచ్చిన జిల్లా సేవా కార్యక్రమాల్లో టీమ్ మెంబర్స్ అందరినీ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.